యెరూషలేం ప్రజలకి ఒక అద్భుతమైన వార్త తెలిసింది. అదేంటంటే, మీరు ఎవరి కొరకైతే నిరీక్షిస్తున్నారో, మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఆ క్రీస్తు పుట్టారన్న విషయం ఎవరి ద్వారా తెలిసిందంటే, జ్ఞానుల ద్వారా తెలిసిపోయింది. జ్ఞానులు వచ్చారు, క్రీస్తు ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు. ఏంటి క్రీస్తు పుట్టడం అంటే, మేము ఆయన నక్షత్రంను చూచొచ్చాం, ఇంక తిరగలేదు ఈ సాక్ష్యానికి. కాబట్టి ఎక్కడ పుట్టారని హీరోదని అడుగుతుంటే హీరోదికి అర్థం కావట్లేదు, ఇక్కడ పుట్టలేదు కానీ ఎక్కడో పుట్టారు. ఎవరు పుట్టారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతున్నారు. కానీ హీరోదు కూడా జ్ఞానవంతుడని చెప్పాలి, ఎందుకంటే క్రీస్తు పుట్టుకుని తెలుసుకోవడానికి ప్రధాన యాజకుల్ని, ఎవరిని, యాజకులు కాదు ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్ర గ్రంథం మీద చాలా పట్టున్నోళ్ళే ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుడు గొప్పతనం ఏంటంటే, మందిరంలోని ఎవ్వరూ వెళ్ళని స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే యోగ్యత కలిగిన వాడే ప్రధాన యాజకుడు. దేవునితో దగ్గరగా జీవిస్తాడు ప్రధాన యాజకుడు. అలాగే ప్రజలలో శాస్త్రులు అంటే లేఖనాల మీద మంచి పట్టున్నోళ్ళు అన్నమాట. దేవుని శక్తి నెరిగిన వారు ప్రధాన యాజకులైతే లేఖనాల మీద అంతే పట్టున్నోళ్ళు శాస్త్రులు. ఇచ్చి వారిని సమకూర్చి హెరోదు రాజు ఏమంటాడంటే, యూదుల రాజు ఎక్కడ పుట్టాడంటే చూడండి అన్నట్టు ఒక అద్భుతమైన పదాన్ని వాడతాడు. మత్తయి సువార్త 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి ఏమడుగుతున్నాడండి, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడుగుతున్నాడు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడిగారా, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడిగారా? క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుని గురించి ప్రవచనాలు ఏంటంటే, ప్రపంచాన్ని ఏలేవాడు అని అర్థం. అంటే తూర్పు దేశపు జ్ఞానులు చెప్పకపోయినా హీరోదికి అర్థమైంది ఏంటంటే, క్రీస్తు ఎక్కడ పుట్టును, ఎవరిని అడగాలో తెలుసు, ఎవరు పుట్టారో తెలుసు, ఎవరు పుట్టారో తెలుసు, ఎవరిని అడగాలో తెలుసు. తూర్పు దేశపు జ్ఞానులకు తెలియదు విషయం, జ్ఞానులే చెప్పుకోవడానికి. వారు ఖగోళాన్ని పరిశీలిస్తుంటారు, ఏవో కొన్ని పాత నిబంధన లేఖనాల ఆధారంగా ఆ నక్షత్రం ఫలానా అని కనుగొని దాన్ని వెంబడిస్తూ యేసుక్రీస్తు వారిని దర్శించడానికి వస్తున్నారు వాళ్ళు. కానీ వారికి తెలియదు ఏంటంటే, ఆ పుట్టినవాడు యూదుల రాజు అని మాత్రమే తెలుసు వాళ్ళకి. అతడు క్రీస్తు అన్న విషయం వారికి తెలియదు. ఎందుకంటే మన క్రిస్మస్ పాటల్లో కూడా చదువుకున్నాం, తూర్పు దేశపు జ్ఞానులు పట్టు ఏంటంటే, సంఖ్యాకాండ 24లో ఉన్న ప్రవచనమే మనకు తెలిసింది. అది నక్షత్రం యాకోబులో ఉదయించును, వారిలో నుంచి ఏలిక ఉద్భవించును, అంటే యూదుల్లో నుంచి రాజు వస్తాడు, నక్షత్రం ఒకటి ఉద్భవిస్తుంది అని ఆ లేఖనం ఆధారంగా ఈ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని కనుగొన్నారు. కనుగొని దాన్ని వెంబడిస్తూ యెరూషలేములోనికి వచ్చారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఎవరూ పుట్టలేదు అనే లోపే, మేము ఆయన నక్షత్రాన్ని చూసొచ్చాం, ఇక తిరగలేదు ఈ మాటకి. కాబట్టి సరే అయితేని వాళ్ళని విశ్రమింపజేసి, నేను తెలుసుకుంటాను, ఇక్కడ పుట్టలేదు కానీ నేను తెలుసుకుంటాను మీకు చెబుతానని వారిని విశ్రమింపజేసి, ఈ రాజుగారు కలవరము చెంది ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూర్చి ప్రశ్న ఏమేస్తున్నాడంటే, యూదుల రాజు ఎక్కడ పుడుతున్నాడు అని అడగటం లేదు. మీరు గమనించాలి బాగా ఈ విషయాన్ని. ఏమడుగుతున్నాడంటే, క్రీస్తు ఎక్కడ పుట్టును, అంటే ఈ విషయం ఏదో నీకు తెలుసు,
క్రీస్తు అనే పదానికి అభిషిక్తుడు అని అర్థం. ఈ అభిషిక్తుడు అన్న మాటకి దానియేలు గ్రంథం చెబుతున్న పదం ఏంటంటే మెస్సియా. ఏంటి మెస్సియా? ఎన్నో తరతరాలుగా వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలు జాతిని సమస్త ప్రజలను ఉద్ధరించే ఒక నాయకుడు రాబోతున్నాడని కలలుగంటున్నారు. కానీ అతని ఉనికి ఏంటో తెలియటం లేదు. కానీ శాస్త్రులు చెప్పిన యూదుల రాజు పుట్టేశాడు. నక్షత్రాన్ని చూసామనగానే నక్షత్రం వచ్చిందంటే పుట్టింది యూదులనే రాజు మాత్రమే కాదు అనే విషయం హెరోదుకు తెలుసు. అందుకే ఇతను ప్రధాన యాజకులతో శాస్త్రులతో చెబుతున్న మాట ఏంటంటే క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడుగుతున్నాడు. వెంటనే వారు లేఖనాలను తీశారు, గ్రంథాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే జ్ఞానులు కదా. చూడండి, అందుకు వారు యూదయ బెత్లహేములోనే అని చెప్పేశారు. ఎందుకనగా యూదయ దేశపు బెత్లహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిది. ఇది మీకా గ్రంథం 5:2 విషయం. ఇదంతా చూడండి, వీళ్ళు ఏం చెప్పారట, లేఖనాలను చూసి చెప్పేశారట. ఆయన ఎక్కడ పుడతారు, ఎవరు? క్రీస్తు అంటే సమస్త మానవాళి పూజింపవలసిన వారు. జ్ఞానులు అంటున్నారు ఆయన మేము పూజించడానికి వచ్చామని. హెరోదు అంటున్నాడు నేను పూజిస్తానని. మరి ప్రధాన యాజకులు శాస్త్రులు ఇంకెంతగా అతని కోసమే కదా ఎదురు చూస్తారు. ప్రధాన యాజకులైనా శాస్త్రులైనా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టే కదా ప్రజలకు బోధిస్తారు. వీరికి ఇంకెంత అవసరం? తూర్పు దేశపు జ్ఞానులకి, హెరోదు రాజుకి, ఎందుకంటే ఏదో మీడైన అంత అవసరం లేదనుకోవచ్చు. కానీ ఎక్కువ అవసరం ఎవరికంటే ఈ ప్రధాన యాజకులకి, శాస్త్రులకే. ప్రజలకి ఏం బోధించినా ఎవరి కోసం బోధించాలి? అది పాత నిబంధన కానీ ఇక ప్రవక్తల లేఖనాలు ఏవైనా కానివ్వండి, మొత్తానికి ఏం బోధించాలంటే రక్షకుడు రాబోతున్నాడు, మనందరి విమోచకుడు రాబోతున్నాడు అనే కదా బోధించాలి. మరి ఆ విమోచకుడు గురించి అక్కర్లేదా? అక్కర్లేదా? లేఖనాలు వివరించి చెప్పారు కానీ యేసుక్రీస్తుని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళు. ఒకవేళ పట్టించుకున్నారనుకోండి, హెరోదు రాజు కంటే ముందుగానే వీరు బెత్లెహేమ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే యెరూషలేముకి బెత్లెహేమ్కి మధ్య 8 కిలోమీటర్లు అంతే దూరం. పెద్ద దూరం ఏం కాదు, కాలినడకన వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కొత్తపడని దూరం ఉంటుందేమో. కానీ పట్టించుకోలేదు ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు పట్టించుకోలేదు. విషయం చెప్పారు, యూదయ బెత్లెహేములోనే పుడతాడు, అక్కడే పుట్టాడు క్రీస్తు. వీళ్ళకే తెలిసింది విషయం, కానీ పట్టించుకోలేదు. యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు పట్టించుకోలేదు. కానీ వారి బోధలో క్రీస్తు అవసరమే. అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా లేఖనాలు చదువుతున్నారు, లేఖనాలు ధ్యానిస్తున్నారు, క్రీస్తు పుట్టాడని తెలుసుకుంటున్నారు. కానీ వారి హృదయాల్లో క్రీస్తు పుట్టడం లేదు, వారి జీవితాల్లోనికి క్రీస్తు రావటం లేదు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ ప్రధాన యాజకుల వలన ఏంటి ఉపయోగం, ఈ శాస్త్రుల వలన ఏంటి ఉపయోగం? విషయం చెప్పగలరు, లేఖనాలను చూసి ఏది ఏంటో చెప్పగలరు. కానీ వీరి బ్రతుకులకు అన్వయించుకొనలేరు, వీరి బ్రతుకులకు అన్వయించుకోలేరు. ఈ సీజన్లో చూడండి, క్రీస్తు నేడు పుట్టాను అని క్రిస్మస్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. పాటలు, డ్యాన్సులు చాలా హడావుడి. దాంట్లో ఏదో మెసేజ్కు గంట అరగంట సమయం ఉంటుంది, మిగిలినంత హడావుడే. ఇప్పుడు చాలామంది అన్యులు వస్తుంటారు, ఏం తెలుసుకుంటారు? ఏమైనా తెలుస్తుంది వాళ్ళకి? ఏం లేదు. యేసుక్రీస్తు గొప్పతనం ఏం తెలియదు వాళ్ళకే. తెలియదు అనుకోకండి, కూర్చున్న విశ్వాసం కూడా తెలియదు. మా క్రిస్మస్ ఎలా జరిగిందో తెలుసా? మాకెవరిని తీసుకొచ్చామో తెలుసా? మాకు ఎలాంటి వెరైటీసో తెలుసా? మా స్టేజ్ ఎంత పెద్దో తెలుసా అనుకుంటూ ఉంటారు. అంటే వీరు కూడా ప్రధాన యాజకులు, శాస్త్రుల మాదిరే కానీ క్రీస్తును పట్టుకోలేకపోతున్నారన్నమాట.
అట్టి వారిగా మనం ఉండకూడదు. ఈ ప్రసంగం స్టేజ్ మీద చెప్తే బాగోదు, ఎందుకంటే అన్యుల కోసం ఉద్దేశించి మాట్లాడుతున్నాం కదా. కానీ ప్రసంగం మనందరికీ అవసరమే. ఎవరైతే ముఖ్యులో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే లేఖనాలను బాగా ఎరిగినవారో, ఎవరైతే దేవుని శక్తిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారో, వారికి అర్థం కాని విషయం ఏంటంటే క్రీస్తు ఎక్కడ పుడతాడో తెలుసు, కానీ క్రీస్తు ఎందుకు పుడుతున్నారో ఆయన విషయంలో తాము ఎలా ఉండాలో తెలియటం లేదు, తాము ఎలా ఉండాలో తెలియటం లేదు. అచ్చి వారిగా మనం ఉండకూడదు, అవగాహన కలిగి మనం జీవించాలి. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, చాలామంది ధర్మశాస్త్ర పండితులు ఆయన వద్దకు వచ్చి వితండవాదం చేస్తుంటారు. సద్దూకేలు మున్నగవారు ఏమనంటే పునరుద్ధానం లేదు అని. ఉంది అని చెప్పడానికి అబ్రహాం ఇస్సాకు యాకోబుల సందర్భాన్ని ప్రభువారు మాట్లాడతారు. అవన్నీ తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోయినా ఎందుకు వితండవాదం చేస్తున్నారంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం చెబుతారు. మార్కు సువార్త 12వ అధ్యాయము మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పోవుటి వలననే పొరబడుచున్నారు. ఈ రోజుల్లో వాక్యం బాగా తెలుసుకున్న వాళ్ళు ఉంటున్నారు, అది పెద్ద గొప్ప విషయం కాదు. దేవుని శక్తి తెలుసా? మనం చదివిన యెషయా గ్రంథంలోని భాగంలో దేవుడు తన శక్తి చేత ప్రజలను విడిపిస్తున్నారు. లేఖనాలతో పాటు అందరము ఎరగవలసింది ఏంటంటే దేవుని శక్తి. దేవుని శక్తి మనకు తెలియకుండా లేఖనాల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ప్రధాన యాజకులు శాస్త్రులకి తెలుసు క్రీస్తు ఎక్కడ పుట్టునో. ఏంటి ఉపయోగం చెప్పండి? ఏ ఉపయోగం లేదు. దేవుని శక్తి తెలియాలి. దేవుని శక్తిని మీరు ఎరగడం లేదు, లేఖనాలని మీరు ఎరగడం లేదు. లేఖనాలని మీరు ఎరిగినా దేవుని శక్తిని మీరు ఎరగకపోతే లేఖనాలను కూడా ఎరుగుని వారిగా మందమతులుగా మారిపోతారు. మీరు చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ తెలుసుకోరు. అపోస్తలుడైన పౌలు గారు ఇక తన జీవితపు చర్మాంకానికి వచ్చేసరికి రోమా పట్టణంలో పట్టబడతాడు, అక్కడే ఆయన మరణం చెందుతాడు. కొన్ని పత్రికలు రాసిన తర్వాత అద్దెంటైన కాపురం ఉంటూ ప్రజలకు వివరిస్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని. ఆ దినాల్లో ఆయన ప్రజలతో మాట్లాడాలని చాలా ఆశ కలిగి ఉంటాడు. పౌలంతటి మహాయోధుడు, దేవుని కొరకు బ్రతికిన వాడు మాట్లాడుతున్నాడంటే ఆశ కలిగి చాలామంది వస్తారు ఆయన దగ్గరికి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం చివరి అధ్యాయం ఇది ఈ పుస్తకానికి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం చూడండి. వారు కూడా దేవుని నమ్మిన విశ్వాసులుగానే తెలుస్తున్నారు మనకి. 21 నుంచి చూడండి. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులు ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచలేదు, మరి ఎవరూ చెప్పుకోలేదు. ఆయనను ఈ విషయమైన అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలిసింది అన్నారు. సాటి యూదులు, అడపదడప క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు. ఈయన కూడా యూదుడు కదా పౌలు గారు, ఎందుకంటే బెన్యామిన్ యూదగోత్రాలు రెండు కూడా యూదగోత్రంగానే పిలువబడ్డాయి. ఇప్పుడు వారు ఏం చేశారంటే అతనికి ఒక దినాన్ని నియమించారు. అలా కాదు, ఇది ఇప్పుడు ఇలా అయితే తేలదు, ఒక దినం అంతా కూడా నువ్వు మాతో మాట్లాడితే మేము తెలుసుకుంటామని ఒక రోజంతా పౌలు గారికి కేటాయించారు. అతని బసలోనికి అతని యద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు. ఎవరిని గురించి? యేసును గురించి.
వివరముగా బోధించుచున్నాడట. ఎవరైనా అంతటి గొప్పవాడు యేసుని గురించి చెబుతున్నాడంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. అయితే ఇప్పుడు వినేవారానో తక్కువ, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా విన్నారట? ఈ మొదటి సెషన్ మనకు ఒక అరగంట లేట్ అయితే మెడ నొప్పి పడుతుందని కూడా అనుకోకుండా గడియారం చూస్తుంటారు మీరు. ఎందుకంటే గడియారం మీకు కనపడదు కదా పాపం, నాకు కనపడేలా సెట్ చేసుకున్నాను దాన్ని నేను. ఇప్పుడు ఒక అరగంట, కానీ ఈయన దగ్గరికి వెళ్ళిన లేని సామాన్యులు కాదు. ఒక విధంగా చెప్పాలంటే మనకంటే ఆసక్తి బుర్రలే లేఖనాల పట్ల. ఉదయం నుంచి దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా చెబుతుంటే వింటున్నారు వాళ్ళు. ప్రవక్తలు మోషే గారు చెబుతున్న ఆ మాటలను బట్టి యేసుక్రీస్తుని గురించి వివరముగా, ఎంత బాగుందండి ఉపన్యాసం, వివరముగా పూర్తిగా అనే పదాలు ఇక్కడ మనం గమనించదగినవి. వివరముగా పూర్తిగా అంటే వివరముగాను పూర్తిగాను ఏదైనా సందేశం విన్నామనుకోండి యేసుక్రీస్తుని గురించి ఎవరైనా మారిపోవాల్సిందే కదా. కానీ ఇటు వారి ఆలోచన చూద్దాం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, ఇటు ఒప్పించుచున్నా సరే కొందరు నమ్మిరి. పైన ఏం చేస్తున్నారు తెలిసైనా, ఒప్పించుచుండెను అనే పదాన్ని చూడండి మీరు. ఒక విధంగా నువ్వు అంగీకరించకపోవడానికి ఏంటి అడ్డు నీకు అని అడుగుతున్నాడేమో మరి ప్రసంగం మధ్య మధ్యలో. చాలా భయం కదండి అలా అడిగితేనే. అప్పుడప్పుడు చూడండి ప్రసంగం మధ్యలో చేతులు ఎత్తండి అన్నాం అనుకోండి, మీలో చాలామంది ఎత్తాలా మానాలా సగమే ఎత్తాలా అంత అయోమయం అయిపోతుంటారు. ఒప్పిస్తున్నాడు ఈయన, పైగా వచ్చిన వాళ్ళేమో సాయంకాలం దాకా కదలరు, ఇక అలాంటి వాళ్ళు దొరికారంటే ఈయన అస్సలు వదలడు. ఒప్పిస్తూ ఉన్నా సరే వారి గురించి రాయబడుతున్న మాట, అతడు చెప్పిన సంగతులు కొందరే నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఇప్పుడు జనాల్లో భేదాభిప్రాయాలు పుట్టేసినాయి అట ఈయన మాట్లాడిన తర్వాత. భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఏంటి ఒక మాట చెబితే వెళ్ళిపోయారట, ఆ ఒక మాట ఏంటో మరి. ఆ మాట అంత పదునైందన్నమాట. ఏమండి పలానా వ్యక్తి మారట్లే, మారతాడండి మీరు వెళ్ళండి అన్నారనుకోండి, నేను కాళ్ళు కాలిన పిల్లలాగా అస్తమానం మారతారేమో అనుకుని వెళ్ళిపోతుంటాను నేను, అంతే కదండి. పౌలు గారు వెళ్ళడు, ప్రసంగం చేశాడు పొద్దున్న సాయంత్రం దాకా, లేఖనాల అధ్యయన సదస్యమో మరి అది. విన్నోళ్ళలో సగం మంది మారారు సగం మంది మారలేరు. అందరిని వెళ్ళగొట్టేసాడండి నా మారినోళ్ళని, మారినోళ్ళని మారినోళ్ళని కూడా చేశారా. ఏమంటున్నాడో చూడండి, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయం క్రొవ్వింది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరిగ్గా ఇప్పుడు సరిపోయిందన్నాడు. ఇప్పుడు సరిపోయిందన్నాడు. చాలామంది బోధకులు కొన్ని విధాలుగా ఉంటారు. నేను చెప్పింది ఏమో చెప్పాను, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అనేవారు ఉంటారు. అలాంటి వారి వల్ల విశ్వాసులకి ఎలాంటి వారికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది ఉంటారు ఇంకా ప్రసంగంలోనే ప్రాణం పెట్టినట్టుగా ఫీల్ అయిపోతుంటారు, ఇంక ఖచ్చితంగా మారాలన్నట్టు మాట్లాడతారు. అలాంటి మెసేజ్కి రెస్పాన్స్ రాలేదనుకోండి చాలా బాధపడుతుంటారు. పౌలు గారు ఉదయం నుంచి సాయంకాలం దాకా బోధించాడంటే చూడండి ఎంత ఆశ కలిగి. పైగా మనకు తెలియదు కాదు ఆ తర్వాత పౌలు గారు 2 సంవత్సరాల తర్వాత చనిపోతాడు. ఇక ముగింపుకు వచ్చేసరికి ఎలాగైనా సరే ఆత్మను పట్టుకోవాలని ఆసక్తి ఎక్కువైపోతుంటుంది మనిషికి. అలాంటి ఆశగలిగి ఇతను చెబుతుంటే వారిలో భేదాభిప్రాయాలు పడుతున్నాయట. అవునని కొందరు, అవునని కాదని ఉన్నవారిని వెళ్ళగొట్టేశాడు ఆయన. మీరు అవునని మీరు కాదని, కొంతమంది అవునని కొంతమంది కాదని చెప్పుకోకర్లేదు, నేను చెప్తానండి లాస్ట్ మాట అని చెప్పేసి ప్రార్థనకు ముందు మాట చెప్పాడు ఆయన. ప్రవక్తని యెషయా గారు ప్రవచించిన ప్రవచనం అది వినగానే వెళ్ళిపోయారు అందరూ. చూసారా ఏంటి, మీరు గమనించండి, దేవుని రాజ్యమును గురించి పూర్తిగా వివరించిన, యేసుక్రీస్తును గురించి వివరముగా బోధించిన
ఆ ప్రజలు ఎలా ఉన్నారో చూడండి, భేదాభిప్రాయాలు పుడుతున్నాయట. భేదాభిప్రాయాలు ఎందుకు? దేవుని శక్తిని ఎరగకపోవటం వలన మీరు గ్రహించలేకపోతున్నారని యేసుక్రీస్తు వారి మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవాళి మధ్య నెరవేరుతూనే ఉంది, నెరవేరుతూనే ఉంది. దేవుని శక్తిని గ్రహించాలి. లేఖనాలను బట్టి మనం గ్రహించాల్సింది దేవుని శక్తి. ఆయన చేసిన కార్యాలు ఎలాంటివి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అన్న ఆలోచన మనకు రావాలి. ఆయన లేఖనాల్లో ఏమని వివరిస్తున్నాయి, ఏమి తెలియజేస్తున్నాయి అనే విషయం మనకి అవగతం కావాలి. లేఖనాలను మాత్రమే గ్రహించే మనసు మీకున్నా ఆయన శక్తిని గ్రహించకపోతే మీ బ్రతుకులు వృధా అయిపోతాయి. లేదు, నాకు వాక్యంతో పని లేదు, దేవుడు ఆయా కాలాల్లో ఏం కార్యాలు చేశారో అవే నాకు బాగా గుర్తు అనుకుంటున్నారా? అయినా కూడా ఆయన శక్తి మీ అందు పరిపూర్ణం కాదు. ప్రధాన యాజకుల శాస్త్రుల జీవితాల్లో హేరోదు గారు క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగినప్పుడు జరిగింది ఇదే. పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు కుడి వచ్చిన ప్రజలలో జరిగింది ఇదే. ఇప్పటికీ కూడా ఇదే జరుగుతుంది, ఇప్పటికీ కూడా ఇదే జరుగుతుంది. గ్రహించిన వారు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆశ కలిగిన వారు దేవుని కృపను బట్టి ఆ రహస్యాన్ని ఛేదించగలుగుతున్నారు. ఆశ లేని వారు అంటే ఇన్ని విషయాలు బోధింపబడుతున్నా సరే ఏంటంటారు, ఇప్పుడు పోనీ అవితే అవ్వింది, జరిగితే జరగుండొచ్చు, పుడితే పుట్టుండొచ్చు, బెత్లెహేంలోనే కావచ్చు, మమ్మల్ని ఏం చేయమంటారు? అదా మీ ఆలోచన? శాస్త్రులు ప్రధాన యాజకులు అలాగే అనుకున్నారేమో. ప్రధాన యాజకులు ఎవరికి చెప్పండి? దేవునికి. శాస్త్రులు ధర్మశాస్త్ర కోవిదులు వాళ్ళు ఎవరికి? కానీ ఎవరు అవసరం లేదు వీళ్ళకి? క్రీస్తు అవసరం లేదు. చూసారు, జ్ఞానుల కంటే ముందెళ్ళిపోవాలి కదండి. జ్ఞానులకు తెలిసిందా విషయం, వీళ్ళకి తెలిసిందా? జ్ఞానులకు తెలియలేదు, నక్షత్రాన్ని బట్టి వచ్చారు వాళ్ళు. తెలిస్తే యెరూషలేములో ఎందుకు ఆగుతారు వాళ్ళు, బెత్లెహేమ్కి వెళ్ళిపోదురు. కానీ వీరికే తెలిసింది బెత్లెహేమ్లోనే పుడతాడని. జ్ఞానుల కంటే ముందెళ్ళిపోద్ది వీళ్ళు. జ్ఞానులకేం అవసరం అండి? వారు తూర్పు దేశస్తులు అంటే అన్యులు వాళ్ళు. కానీ వీళ్ళు దేవుని ఎరిగిన ప్రజలు కదా. గ్రహింపు లేదు. ఈరోజు దేవుడంటే తెలియని వారు దేవుని పట్ల చూపుతున్న ప్రేమ బాగుంటుందండి. దేవుడంటే తెలిసిన వారు చూపలేకపోతున్నారు ఆ ప్రేమని, ఆ శక్తిని కనపరచలేకపోతున్నారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు ఆయన పుట్టినప్పటి నుంచి బయలుదేరారు. మరి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఉండొచ్చేమో అని పిల్లలందరినీ చంపమంటున్నాడంటే, ఈరోజు ఎన్ని దినాలు ప్రయాణం చేశారో, ఎన్ని దినాలు ప్రయాణం చేసి వచ్చారో, వారికి ఉన్న ఆసక్తి వీరికి లేదు. చాలామంది అడుగుతుంటారు, అసలు మనం ఏదైనా సమస్యలో ఉంటేనే మనం ప్రార్థన చేసుకుంటేనే మనకు సమాధానం వస్తుందని నిరీక్షణ మనకు ఉండదు. కానీ చాలామంది అన్యులు మా కోసం ప్రార్థన చేయండి అంటుంటారు. వాళ్ళు వాళ్ళకు ఉందన్నమాట మన మీద నిరీక్షణ, మనకు లేదు దేవుని మీద నిరీక్షణ. ఆశ్చర్యం కలుగుతుంటుంది అప్పుడప్పుడు, గ్రహించలేకపోయారు. ఇది చాలా చిన్న విషయం అనుకోవడానికి వీల్లేదు. అన్నీ ఎరిగిన వారు క్రీస్తుని తెలుసుకోలేకపోతున్నారు, అన్నీ ఎరిగిన వారు క్రీస్తుని తెలుసుకోలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన వస్తాడు, ఆయన చూచే వరకు కూడా నేను లోకం నుంచి వెళ్ళను అని ఆత్మ చేత విషయాన్ని తెలుసుకున్నవాడే సుమయోను, గొప్ప సేవకుడు. ఆయన ఒక మాట అంటాడు, లూకా సువార్త 2వ అధ్యాయము29వ వచనంలో, నాథా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు.
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. ఇదిగో ఈ పసివాణి రూపంలో నేను కనులారా చూచితిని అన్నాడు ఆయన. చూసారా, ఇశ్రాయేలులు పొందుకునే గొప్ప భాగ్యం ఈయన ఎందుంది అని చెబుతున్నారన్నమాట. 25వ వచనం చూడండి, బాగా అర్థమవుతుంది. యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడు ఉండేను, అతడు నీతిమంతుడు భక్తిపరుడు అండి. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడట. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? అది 25వ వచనంలోని మాట. కానీ అతడే స్వయంగా పసిబిడ్డను చేతుల్లోకి ఎత్తుకుని దేవునికి మొర్ర పెడుతూ ఏం చెబుతున్నాడు? ఆదరణ ఈయనే అని చెబుతున్నారు. ఇశ్రాయేలుకి ఆదరణ ఎవరన్నమాట? ఇప్పుడు యేసుక్రీస్తు వారే. ఇశ్రాయేలుకైనా అక్కడ చెబుతున్న మాట సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఆయన గ్రహించున్నారు, ఎదురు చూస్తూ ఉన్నాడు గనకే దేవుడు క్రీస్తులని చేతిలో పెట్టేశాడు. మనకు కూడా అలాంటి ఆసక్తి ఉంటే గనక దేవుడే సహాయం చేస్తారు. మనలో ఆసక్తి సన్నగిల్లకుండా, హృదయం కఠినం కాకుండా, వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. ఒకవేళ వాక్యం అంటే పెద్దగా పట్టించుకోకుండా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఎన్ని సంవత్సరాలు మీరు మందిరంలో కనిపెడుతున్నా మీకు ఏ ఉపయోగం ఉండదు. మీరు ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, మీకు లేఖనాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఏ ఉపయోగం ఉండదు. ఆశ కలిగిన సుమయోను ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచారు. ఎందుకంటే ఎదురు చూస్తున్నాడు ఆదరణ కొరకు. ఎవరి ఆదరణ కొరకు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఎందుకంటే మన చదువు లేఖన భాగంలో యెషయా గ్రంథంలోనే దేవుడు చెబుతున్నారు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఒక ఆయన వస్తాడు, ఈ ప్రజలందరినీ ఆదరిస్తాడు అని వారి ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఆదరణే యేసుక్రీస్తు, ప్రజల ఆదరణే యేసుక్రీస్తు. మన కళ్ళ ముందు ఎందరో దేవుని ఎరుగని ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ రక్షింపబడాలి. ఎవరిని బట్టి రక్షించబడతారు? క్రీస్తుని బట్టి రక్షించబడతారు. కానీ వారికి తెలుసా విషయం? తెలియదు. మనకు తెలుసా విషయం? అంటే మధ్యలో చూడండి, ఒక బాధ్యత కలిగి ఉన్నాం మనం. ఈ సుమయోను గారు ఎలా అయితే విషయం చెబుతున్నారో అలాగే మనం కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నాం. ఆశ కలిగి ఉన్నాడు కనుక సుమయోను గారు, ఆయన తెలుసుకోగలిగాడు. ఆశ ఆసక్తి లేకుండానే లేఖనాలను వెతికారు కనుకే ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన కనుగొనలేకపోయారు. ఈయన దేవాలయంలో మాత్రమే ఉన్నాడు కానీ ఎక్కడికి తిరగలేదు ఆయన కొరకు. ఆయనే సుమయోను దగ్గరికి వచ్చారు. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా ఎదురు చూచేవారు, కనిపెట్టేవారు అంటే చాలా ఇష్టం. ఇంకా మనం ఆలోచన చేద్దాం ఈ విషయం గురించి. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్న సుమయోను గారి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చారు. ఎలాగైనా సరే నక్షత్రం చూసాం కనుక ఆయన చూసి పూజించాలి అనుకున్న వారికి ఆ నక్షత్రమే దారి చూపించింది. కానీ దేవుని శక్తిని ఎరిగిన వారిగా పిలువబడుతూ ప్రధాన యాజకులుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన వారు, లేఖనాలను అవపోషణ బట్టిన శాస్త్రులు ఎక్కడ పుడతారో చెప్పారు కానీ ఆసక్తి లేకుండా ఉన్నారు. అందుకే వారు కనుగొనలేకపోయారు క్రీస్తును. వారు చూస్తున్నారు కానీ లేఖనాలని, దేవుని శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. అంటే మీకు బైబిల్ నుంచి ఏ సమాచారం కావాలని చెబుతారు కానీ అది వారు నమ్మరు. మీకు చెప్తారంతే. నమ్మితేనే కదా ప్రతిఫలం పొందుతాం అని హెబ్రీ పత్రిక చెప్తుంది కదా మనకి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఆయన ప్రతిఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. చాలా అద్భుతమైన మాట అది. మీలో ఎవరైనా అట్టి నమ్మకం లేకుండా కానీ వచ్చుంటే కనుక మీరు ఏ ప్రతిఫలం పొందలేరు.
దేవుడు ఉన్నాడనే ఇక్కడికి వచ్చారా? తను వెతికే వారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మొచ్చారా ఇక్కడికి మీరు? ఆ నమ్మకం మీలో ఏ ఒక్కరికి లేకపోయినా మీరు తృణీకరింపబడినవారు, విసర్జింపబడినవారు, దేవుని కృపకు ఎన్నటికీ పాత్రులు కాలేరు. అది గమనించండి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మూర్ఖత్వం అనేది మన హృదయాల్లో కలిగి దేవునికి దూరం చేస్తుంటుంది మనల్ని. పాట వింటారు, బైబిల్ చూస్తారు, ఇంతే కదా అనుకుంటారు. మీరు పాట వినడానికో బైబిల్ చూడడానికో ఇక్కడికి రాలేదు. మీకు అర్థమైందా? అది ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. అందుకే చాలామంది ఏమంటారంటే, అంటే ఈ వారం రాలేకండి ఇంటి దగ్గర చదివేసుకున్నానండి. ఏం చేసావమ్మా? నీకంటే బాగా చదువులు ఉన్నారు బైబిల్లో తెలుసా, ప్రధాన యాజకులు, శాస్త్రులు. నువ్వేం పట్టుకోలేవు, ఆయన శక్తి నీకు తెలియబడదు. కనిపెట్టగలగాలి, ఎదురు చూడగలగాలి. దేవాలయంలో కనిపెట్టాడు సుమయోను, చూసారా? ఆయన చెంతకే యేసుక్రీస్తువులు వచ్చారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఆయన కొరకు మెస్సియా అని ఆయన వస్తాడు, అప్పటి వరకు మా బ్రతుకులు ఇలాగే ఉంటాయి అని కనిపెట్టిన వారిలో ఒక వ్యభిచారం ఉంది. ఆమె సమరయ స్త్రీ జీవితం పాడు చేసుకుంది. కానీ ఆమెకున్న ఒక ఆశ ఏంటంటే, పెద్దలు ఎప్పటి నుంచో అంటున్నారు మెస్సియా వస్తాడట. ఎదురు చూస్తుంది వచ్చేసాడు ఆయన. వచ్చాడా రాలేదా? హృదయం అలాంటిది కనుక ఆయన వచ్చేసాడు. ఈ ఉదయం మీతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా పట్ల నీకు ఆసక్తి ఉంటే నేను ఎప్పుడు విడిచిపెట్టనంటున్నాడు ఆయన. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే నీ వెన్నంటే నేను ఉంటానంటున్నాడు ఆయన. ఆసక్తి లేనివారు ఏదో లేఖనాల మీద ఏదో పట్టు సాధిద్దాం, ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అనేవారికైనా దగ్గరగా ఉండడం, ఆసక్తి కలిగిన వారు, ఆయన కొరకు ఎదురు చూచేవారు, నిరీక్షణ కలిగిన వారు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు, ఆయన నా జీవితాన్ని మార్చగల సమర్థుడు. ఏ స్థితిలో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నాకుండగా నేను ఏ విషయంలోనూ కదల్చబడను అని నిరీక్షణ మీకుంటే, దేవుడు మీతోనే ఉంటారు. మేము నడిపించేది ఆయనే. ఏ శ్రమ వచ్చినా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరు. సమరయా ప్రాంతం అంతా కూడా అసహించుకోదగింది. ఏమంటే యూదులు సమరయా ప్రాంతం మీద నుంచి వెళ్ళాలట ఎప్పుడు కూడా, ఎందుకంటే అది శాపగ్రస్తమైంది కనుక. ఎవరి సమరయులు అంటే ఇస్రాయేలీలు, అంటే యూదులు కాక మిగిలిన 10 గోత్రాల ప్రజలు. అన్యులను వివాహం చేసుకోగా పుట్టిన వారే ఈ సమరయులు. ఆ తర్వాత ఈ ప్రవక్తలు వారిని వేరు చేసేసారు. వద్దు, మీ భార్యలని మీ బిడ్డల్ని విడిచిపెట్టండి. నెహెమ్యా ఎజ్రా గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. విడిచిపెట్టమంటే మేము విడిచిపెట్టేస్తాం, మాకు దేవుడే ముఖ్యమన్నారు ఇస్రాయేల్ ప్రజలు. అప్పుడు ఇలా విడిచిపెట్టబడిన వారందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నారు. అది ఇస్రాయేల్కు ముఖ్య పట్టణమైన రాజధాని సోమ్రోన్. ఆ పట్టణంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు దూరం అయిపోయారు ఇళ్ళు. అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా సమరయులు, అంటే అటు ఇస్రాయేలులు కాదు, అన్యులు కాదు, అన్యుల కంటే గొప్పవాళ్ళు, ఇస్రాయేల్ కంటే తక్కువళ్ళు. అంటే ఇంకో మాట చెప్పాలంటే మనం ఎలా పోల్చుకోవాలండి మన జీవితాల్లో? ఒకవేళ అంటే నామకార్థులు, మనం దేవుణ్ణి ఎరిగి లోకాన్ని విడిచిపెట్టక బ్రతుకుతుంటే కనుక మనం ఎవరో తెలుసండి, నామకార్థులు. అంటే మన ఉద్దేశంలో మనం అన్యుల కంటే గొప్పవారం, బాగా భక్తిగా బ్రతికే వారి కంటే కొంచెం తక్కువవారం. కానీ దేవుని కొలమానం చెప్పమంటారా? అన్యుల కంటే అసహించుకోదగిన వారు. ఇది దేవుని కొలమానం. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా ఉంటే అసహించుకుంటాను ఉమ్మేస్తానంటున్నాడు ఆయన. అంతే కదండి. అంటే మనం ఏమనుకుంటామంటే పర్వాలేదులే, ఇలా ఉన్నా అలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. దేవునికి అసహ్యం మన జీవితాలు, మార్చుకోవాలి. ఈ సమరయులు ఎలాంటి వారే? ఎలాంటి వారు? నులివెచ్చని వారు. దేవుడు తెలిసి వీళ్ళకి, వీళ్ళ దేవుడు కూడా యెహోవా. సమరయులు ఇశ్రాయేలుని బట్టి
కానీ అన్యుల్లాగా పాపం చేస్తుంటారు, ఇస్రాయిల్లాగా దేవుని కొలుస్తుంటారు. అసహ్యులు, భ్రష్టులు. ఇచ్చి వారిలో బాగా చెడిపోయిన ఆమె ఎవరన్నా ఉన్నారు అంటే ప్రాంతంలో ఆరుగురితో సంసారం పేరుతో వ్యభిచారం చేస్తున్న స్త్రీయే సమరయ స్త్రీ. అయితే ఈమె చెంతకే ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఈమె హృదయంలో ఒక అద్భుతమైన విషయం ఉంది, తెలుసా మీకు? దేవుడు హృదయాంతరంగాలను పరిశోధిస్తుంటాడు. ఎంత ఘోర పాపినైనా సరే దేవుడు విడిచిపెట్టరు. ఎప్పుడో తెలుసా? నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు, ఆయన గురించి నీకు పరిపూర్ణమైన అవగాహన, పరిశుద్ధమైన తలంపులు ఉన్నప్పుడు. ఆయన గురించి రాహాబు ఒక వేశ్య ఎరుకో ప్రాంతంలో, కానీ ఆమె దేవుని గురించి చెప్తున్నప్పుడు ఇంకా పట్టణంలో ఎవరు సరిపోరు. మరి అలా చెప్పింది చూస్తారా మా హృదయంలో ఏముందో, దేవుడు విడిచిపెట్టలేకపోయాడమని. ఇప్పుడు సమరయ స్త్రీ హృదయంలో కూడా ఏదో ఉంది, ఆమె జీవితం పాపమే కానీ ఆమె హృదయంలో ఏమో ఏదో ఉంది. దానిని బట్టి యేసుక్రీస్తు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. లేకపోతే ఆయనకి ఏం పని ఆ ప్రాంతం వెళ్ళడానికి? ఇంకెవరికైనా అక్కడ సువార్త ప్రకటించాడు ఆయన? ఏమి లేదు. ఆ ప్రాంతానికి కేవలం ఆమె గురించి వెళ్ళాడు. ఆమె గురించి వెళ్ళాడు అని ఎలా చెప్పగలమంటే, ఆమె వచ్చే సమయం మీద అప్పుడే కూర్చున్నాడు చూడండి నూతి పళ్ళెం మీద. ఆయన ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చింది, ఎలా మరి మాట్లాడాలి, దాహం ఏమని అడుగుతున్నాడు. వేషధారణ చూడగానే అర్థమైపోయింది, అంటే పైన ఆయన బట్టలు వాతావరణం చూడగానే అర్థమైపోయింది ఈయన యూదుడు. అమ్మో, యూదులు అంటే మామూలు కాదు, మేము ఇస్రాయేల్లో నుంచి వేరు చేయబడ్డోళ్ళం, మా జాతి ఇస్రాయేల్ కూడా కలవని జాతి. యూదులు అంటే ఇస్రాయేల్ కంటే గొప్పవాళ్ళు, అది మర్చిపోకండి. యూదులు అంటే ఇస్రాయేల్ కంటే గొప్పవాళ్ళు. ఇప్పుడు వచ్చింది ఎవరు? యూదుడు. దాహానికి అడుగుతున్నాడు, అంటరాని దాన్ని నేను ఎలా ఇవ్వగలను. ఒక సంభాషణ జరుగుతుంది ఇద్దరి మధ్య, నేనిచ్చే నీళ్లు నువ్వు నాకు ఇచ్చే నీళ్ళ కంటే చాలా గొప్పవి, వాటిని తాగితే మళ్ళీ దప్పు గొనవు అంటుంటే ఆశ కలుగుతుంది ఆమెకి. ఆమెకి లోన దేవుని గురించిన ఆసక్తి ఉంది, కానీ దాని గురించి చెప్పిన అర్థం కాదు. శరీర సంబంధమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమెకున్న పెద్ద కష్టం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకెళ్ళటం. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను అనగానే ఆశ కలిగింది ఆమెకి, ఇమ్మంటుంది. అప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు ఆయన. ఈయన దేవుని గురించి మాట్లాడుతున్న విషయం వెంటనే క్యాచ్ చేయగలిగింది ఆమె. అవును, మీ పితరులు, మన పితరులు ఏమంటారంటే పర్వతాల మీద కాదు యెరూషలేము దేవాలయంలో ఆరాధించమంటారు, మేము పర్వతాల మీద ఆరాధిస్తాం ఆయన్ని. పితరులు అలాగే ఆరాధించారని చెప్తుంది. చూసారా ఎంత లోతైన అవగాహన లేకపోతే మాట్లాడుతుంది విషయాలన్నీ. ఇప్పుడు ఈయనంటాడు, మీరు మీకు తెలిసింది చేస్తున్నారు, అంటే వీళ్ళు చేస్తున్నారనే కదా, మీరు మేము మాకు తెలిసిన దానిని చెబుతున్నాం, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అలాగని చెప్తాడు ఆయన. సరే, మరి ఆరాధించడం ఎలాగంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక అని చెబుతాడు ఆయన. ఎప్పుడైతే ఈమె యొక్క పరిస్థితిని, దేవుని గూర్చిన ఆరాధన క్రమాన్ని మాట్లాడుతున్నాడో, అంటే ఇంతవరకు ఈమె జీవితం ఏంటో చెప్పేశాడు, రెండు దేవుని గురించిన విషయాన్ని కూడా చెబుతున్నాడు ఆయన. ఈమెకేమర్థమైందంటే వెంటనే ఆమె హృదయంలో గూడు కట్టుకుపోయిన ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారి దగ్గర మాట్లాడేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని. ఆ పదాన్ని చూడండి, ఎవరు ఎరుగును? నేను ఎరుగును, ఐ నో, నా తెలుసు. చూసారా, చెప్పుకోవడానికి చెడిపోయిన స్త్రీయే, పాపాత్మురాలే. కానీ ఆమెకు విషయం తెలుసు, ఆమెకు విషయం తెలుసు. ఏం తెలుసు? క్రీస్తు అన్నబడిన మెస్సియా వచ్చునని నాకు తెలుసు అంటుంది. అసలు నీకు తెలుసు అన్న విషయం ఆయనకి తెలిసే వచ్చారు నీ దగ్గరికి.
నీకు తెలుసన్న విషయం తెలిసే వచ్చాడు ఆయన. చూస్తారు ఎలా ఉందో వాక్యం. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, మీకు ఏదైనా విషయం తెలిస్తే అని మీ చెంతకు వస్తారన్నమాట. మరి ప్రధాన యాజకుల దగ్గరికి వాళ్ళు వెళ్ళరు, ఆయన రాడు. చివరికి సమరయ స్త్రీ దగ్గరికైనా వస్తాడు ఆయన. ఆమెకు తెలుసు ఒక విషయం ఏమనంటే, క్రీస్తనబడిన మెస్సీయా వచ్చిన ఎరుగుతున్న, అంతే కదా ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. ఇలాగే ఇలాగే చెప్తాడు ఆయన కూడా. నేను చూస్తుంటే ఆయన గుర్తొచ్చాడు నాకు, నేను చూస్తుంటే ఆయన గుర్తొచ్చాడు. అందుకే గుర్తొచ్చిన గురించే చూడండి చక్కమని చెప్పేసింది ఆ స్త్రీ. ఇలాగే చెప్తాడు మాకు ఆయన. ఎంత ఆశ కలిగి ఉందండి మెస్సీయా మీద. నువ్వు చెప్పేస్తున్నావు కానీ ఈ విషయాలన్నీ అసలు మాకు తెలుసు. మెస్సీయా వచ్చినప్పుడు చెప్తాడు ఈ విషయాలన్నీ, మెస్సీయా వస్తాడు అప్పుడు చెప్తాడు అంటుంది. అప్పుడు ఆయన, నువ్వు ఒక విషయం కనుగొన్నావు, నేనే మెస్సీయానని కనుగొనలేకపోయావు కానీ మెస్సీయా వస్తే ఏం చెబుతాడో కనుగొన్నావు. మీకు అర్థమవుతుందా ఈ పాయింట్? నేనే మెస్సీయా అన్ను కనిపెట్టలేకపోయావు కానీ మెస్సీయా వస్తే ఏం చెబుతాడో కనిపెట్టావు. ఇక నీకు విషయం చెప్పేయాలమ్మా నేను, చెప్తున్నాడు ఆయన. నీతో మాట్లాడుచున్న నేనే నీవు అనుకునుచున్న మెస్సీయాను అని చెప్పేశాడండి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అండి. తను తను కనబరుచుకున్నారు యేసుక్రీస్తు వారు. 28వ వచనం చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి మంచినీళ్ళు పట్టుకెళ్ళాలన్న సంగతి కూడా మర్చిపోయింది. ఇక అది కాదు ప్రాముఖ్యమైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, నిరీక్షణ కలిగింది వస్తాడని. వస్తాడా? ఆ వస్తాడు అంటుంది ఈమె. మరి మిగతా ప్రజలు అడిగితే వస్తాడు అంటున్నారండి, మరి అంటున్నారు, మరి ఏమో మరి ఎవరు తెలుసు మరి అంటున్నారు మరి అనేవాళ్ళు ఉంటారు. ఈ తల్లి హృదయంలో అలా లేదు, వస్తాడు, వస్తే ఇవన్నీ మాకు చెబుతాడు. ఒక లోతైన భావజాలాన్ని హృదయంలో భరిస్తూ తిరుగుతుందండి. శారీరకంగా చెడిపోయిందేమో, దేవుడికి బాగా నచ్చింది ప్రేమిన వర్లరా. ఆమె జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆయన. మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం, ఇన్ని మాటలు వింటున్నా అంటే గ్రహింపు లేదు మనకి. మనకేం లేదు? గ్రహింపు లేదు. అంటే ఎంత ఆసక్తి కలిగి ఉండాలి దేవుని విషయంలో మనకు అర్థం కావట్లేదు. ఈమె హృదయంలో ఆసక్తి ఉంది ప్రేమిన వర్లరా. కొండ విడిచిపెట్టి వెళ్ళి ఊరు ప్రజలందరితో చెప్తుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. సిగ్గు లేకుండా చెప్పేసుకుంటుంది, నేనేమేం చేశానంటే అవన్నీ నాతో చెప్పేశాడు ఆయన, ఏమీ తెలియకుండానే. ఈయన క్రీస్తు కాడా? సవాల్. ఇలా చెప్పాడంటే క్రీస్తు కాడా అంటే మెస్సీయా కాదా? ఇలా చెప్పాడంటే మెస్సీయా కాదా? ఇలా చెప్పాడంటే మెస్సీయా కాదా? చాలామంది బోధకులు రాయల్టీ మెయింటైన్ చేస్తారు. అంటే ఎలా అంటే, తాము ఎప్పుడు పాపం చేయలేనట్టు, వినేవాళ్ళందరూ ఏదో పాపులు అన్నట్టు ఇలా చెబుతుంటారు. కానీ నిజమైన బోధకుడు ఎవడో తెలుసా మీకు? పశ్చాత్తాపంతో ఉండేవాడు, తను పాపం చేసి దాన్ని ఒప్పుకునేవాడు దేవుని దగ్గర. నిజమైన విశ్వాసం కూడా వాళ్ళే. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఒప్పింపజేస్తుంది, మన పరిస్థితిని చూపిస్తుంటుంది. మనం ఒప్పుకోగానే ఆ పాపములన్నిటినీ దేవుడు క్షమించగా మరల వాక్యం మనల్ని ఆదరించి ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంటుంది. పాపపు ఒప్పుకోలు జరగనిదే దేవుణ్ణిలో మన స్థిరులం కాలేం. అందుకే అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. అది చాలా గొప్పదా కనికరం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో, నీకు ఐదుగురు ఉన్నారు, ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు, మొత్తం ఆరుగురు, నీ హిస్టరీ ఇదన్నాడు ఆయన. అప్పుడు ఈమె ఎదిరించి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. అందుకే తప్పు చేసినప్పుడు తప్పు చేసావు అనగానే ఏం చేస్తుంటారు? రుజువేంటి?
ఏ నాటకాలు కడుతున్నావా, నన్ను ఎలా అంటున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఉంటారు, కొంతమంది దూషించేవారు ఉంటారు. అబద్ధం, నువ్వు చెప్పేది అంత అబద్ధం అని చెప్పేసి వెళ్ళిపోవాలి ఉంటారు. కానీ స్త్రీ, నీవెవరో కాదు, ప్రవక్త అందుకే చెప్పేసి నా జీవితాన్ని అంటుంది. అంటే ఒప్పేసుకుంది, నేను పాపిని ఒప్పేసుకుంది, అంతేనా? ఆ ఒప్పుకోలు ఎవరి మీదనైతే దేవుని శక్తి పనిచేస్తుందో వాళ్ళే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. ఎవరి హృదయం అయితే లేఖనాలను బట్టి తెరుచుకుంటుందో, ఎవరైతే లేఖనాల ద్వారా దేవుని శక్తిని చూడగలుగుతుంటారో, ఎవరైతే విని విశ్వసించగలుగుతుంటారో, అట్టి వారే చేయగలుగుతారు. క్రీస్తు లోకంలో పుట్టడానికి కారణం ఒకటి చెప్పండి, ఎందుకు పుట్టాడు? అంటే పాపులను రక్షించడానికి. క్రీస్తు యేసు ఎలా రక్షిస్తాడు పాపుల్ని? ఎలా రక్షిస్తాడు మీకు అర్థమవుతుందా? ఎలా రక్షిస్తాడు ఆయన? కొత్తగా హాస్పిటల్ కట్టారనుకోండి, మన ఊళ్ళో పెద్దది ఏదైనా, రోగులను బాగు చేయడానికే హాస్పిటల్ కట్టారు. ఆ వైద్యుడు బాగా చదువుకుని అక్కడ హాస్పిటల్ ఎందుకు కట్టాడు? రోగులందరినీ బాగు చేయడానికి. అతను వచ్చాడంటే ఏమవుతారు ఇప్పుడు రోగులందరూ? బాగుపడిపోతారు. ఎప్పుడు బాగుపడతారు చెప్పండి నిజం? ఎప్పుడు బాగుపడతారు? ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడే, వెళ్ళి ఆ రోగాన్ని ఆయన దగ్గర చెప్పినప్పుడే, అంతేనా? అలాగే యేసుక్రీస్తు వారు పాపులను రక్షిస్తున్నాడంటే, పాపులు తమ పాపమును ఆయన ఎదుట అంగీకరించినప్పుడు ఆ పాపములను తీసివేసి పవిత్రతను అనుగ్రహించే శక్తిమంతుడు ఆయన. మనలో పాపాన్ని ఉంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు. అందుకే ఆయన కనిపెట్టగలగాలి, అందుకే ఆయన పూజించాలి. అందుకైన సామాన్యుడు కాదు, అందుకే తూర్పు దేశజ్ఞాలను పూజించారు. ప్రజలను రక్షించడానికి లోకానికి వచ్చారన్న విషయాన్ని ప్రధాన యాజకులు శాస్త్రులు గమనించుకోలేకపోయారు. ఏంటి ఉపయోగం చెప్పండి? ఏంటి ఉపయోగం? కానీ సమరయ స్త్రీ హృదయంలో ఉంది, ఒక సుమయోన్ హృదయంలో ఉంది. సుమయోన్ ఏమంటున్నాడు? నీ రక్షణ నేను కన్నులారా. సమరయ స్త్రీ హృదయంలో ఉంది. మెస్సియా వస్తే ఇలాంటివే చెబుతాడు మాకు, మీ మారిపోయే విషయాలే మాట్లాడతాడు ఆయన. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నీ లోపాన్ని ఎత్తి చూపిస్తాడు మొదట. కానీ ఇలా ఎవరైనా ఒకవేళ దేవుడు మాట్లాడినప్పుడు స్పందన ఎలా ఉంటుందంటే, నా గురించే చెబుతున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు దేవుడు మీతో మాట్లాడుతుంటారంటే, మిమ్మల్ని రక్షించడానికి. మిమ్మల్ని రక్షించాలి అంటే మొదట మన జీవితం అయిన సరెండర్ అయిపోవాలి. ఆ తర్వాత గొప్ప ధైర్యం వచ్చేస్తుంది మనకి, ప్రపంచాన్ని జయించిన ధైర్యం వచ్చేస్తుంది. భయం పాపం వల్లనే కలుగుతుంది. భయం దేని వల్ల కలుగుతుంది? ఆలోచన మనం చంపుకోగలిగాం అనుకోండి, మనకంటే గొప్ప ధైర్యవంతులు ఇంకెవరు ఉండరు. నిజమండి, వాడుకునే విధానం కూడా అలాగే ఉంటుంది దేవుడు. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో. పేతురు గారు అబద్ధాలు కోరు, అవునా కదా చెప్పండి? అందరూ అన్ని విషయాల్లోనూ వారికి సంబంధించిన విషయాలు అబద్ధాలు ఆడతారు. ఈయన యేసుక్రీస్తు విషయంలోనే అబద్ధం ఆడతాడు, ఈయన అంత టాలెంట్ పర్సన్. పైగా ఒకసారా మూడు సార్లు అబద్ధం ఆడి అబద్ధాల సంఘానికి ప్రెసిడెంట్ ఈయన. ఇలాంటి వాడి దగ్గర ఒక చిన్న అబద్ధం ఆడారండి, భార్యాభర్తలు ఇద్దరు పాపం. వాళ్ళదే ఆస్తి, వాళ్ళదే ధనం, వాళ్ళదే, కొంత తీసుకున్నారట, కొంత తెచ్చేశారట, పాపం తెచ్చేసి ఆయన దగ్గర పెట్టారట. ఈయన అబద్ధాలు ఆడినోడే కదా, వాళ్ళు ఏం ఆడారు ఇప్పుడు? ఈయన అంటాడు కదా, ఇంతకే అమ్మితురా, ఏ ఎందుకు వచ్చేసింది నీకు లోతైన జ్ఞానం, విషయ పరిజ్ఞానం ఏంటి, నిన్ను నడిపిస్తున్న శక్తి ఏంటి? ఏంటో తెలుసా? దేవుడు. ఎందుకో తెలుసా? ఒప్పుకోగలిగినాడు. ఏదైనా సరే ఒప్పుకున్నారనుకోండి, ఆ విషయంలో మిమ్మల్ని ప్రెసిడెంటో సెక్రటరీ చేసేస్తాడు ఆయన, అంతే. ఇంక మేము తిరగలేదు ఇంకా అంతే. ఏదైనా ఒప్పుకుంటే అంత గొప్పతనం ఉంది ప్రియమైన వరలారు. నా మాట నమ్మరు కదా మీరు? సమరస్త్రే ఉంది, ఆ చెడిపోయిన సమరీలందరికీ ప్రెసిడెంట్ ఈమె, బాగా చెడిపోయింది ఈమె. ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడడానికి ఎవరు నియమించుకున్నాడు ఆయన? ఏ ఎందుకని? ఎందుకని? దేవుని విధానమే అంత, మీరు గమనించండి అంతే. దేవుని విధానమే అంత.
ఎవడెక్కువ మునిగిపోతున్నాడో వాడిని పట్టుకుని పైకి తీసి మునిగిపోతున్న వాళ్ళందరినీ కాపాడమని చెప్తాడు ఆయన. మధ్య మధ్యలో చిన్న చిన్న అవమానాలు జరుగుతుంటాయి మనకి, ఏమని ఇతరే చెప్పాలి అంతేనండి. ఇప్పుడు అననీయ గారితో ఇతను పేతురుగారు ఇంతకీ అమ్మితురా, పక్కన ఉన్నవాడు మనలాంటోళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఇంతకీ అమ్మారు, ఇప్పుడు ఎంతకో అమ్మారు, ఈయనకెందుకు, ఈయన ప్రభు విషయంలో అబద్ధపడినాడు కదా. కొంతమంది అవమానిస్తే అవమానించవచ్చు, కానీ అబద్ధం ఆడిన వాడు గతంలో అబద్ధాలు ఆడి నేను ముందు నిలబడలేక చచ్చిపోయాడు, చచ్చిపోవడమే చూసారా. అది దేవుని శక్తి, ఆ విషయంలో మనల్ని ఉద్దేశిస్తుందన్నమాట, నిలబెట్టుకుంటుంది. ఆయన గురించి అవగాహన, ఆయన గురించిన ఆసక్తి కలిగిన వారు చూడండి ఎలా దేవుని చేతులు ఉపయోగపడుతున్నారు. అది లేని వారు చూడండి లేఖనాలను ఎరిగిన ఉపయోగం లేదు వారి బ్రతుకుల్లో, లేఖనాలను ఎరిగిన ఉపయోగం లేదు. క్రీస్తు పుట్టారు తెలిసింది, ఏంటి ఉపయోగం, ఏంటి ఉపయోగం, మెస్సియా వచ్చాడు ఆ తెలిసింది, అయితే ఏంటట అనేవారు కూడా ఉంటారు. కానీ వస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నామే ఈ సమరయ స్త్రీ, ఎంత గ్రహింపు. శారీరకంగా చెడిపోయినప్పటికీ కూడా చూడండి హృదయంలో దేవుని గురించిన భావన చనిపోలేదు, చనిపోలేదు. నువ్వు నేను ఒకవేళ పడిపోయే పరిస్థితి వచ్చినా సరే మరలా మనం నిలబెట్టగలిగేది ఏంటో తెలుసా, మన హృదయంలో దేవుని పట్ల ఉన్న భావన. పడిపోకుండా కాపాడుతుంది, పడిపోయినా లేవనెత్తుతుంది. ఎంతగా లేవనెత్తుతుందంటే నువ్వేమి తగ్గించుకున్నావు లేకపోతే ఇలా జరిగిపోయింది కాబట్టి నా జీవితంలో నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను తక్కువ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఘనముగా ఉపయోగించుకునే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ సమరస్త్రీ విషయంలో అదే జరుగుతుంది, చూసారా ఎంత ఆసక్తి. క్రీస్తు కాడా, ఆయనతో మాట్లాడగానే చెప్పేసింది ఈయనే క్రీస్తు, ఈయనే క్రీస్తు అని చెప్పేసింది. సుమియోను చేతుల్లో తీసుకుని ఈయన క్రీస్తు అని చెప్పేశాడు, ఈ ఆయనతో మాట్లాడి నీవే ఈయన క్రీస్తు అని చెప్పేసింది. మరి ఎన్నోసార్లు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నువ్వు చెప్పగలిగావా? మరి ఎన్నో దేవుని విషయంలో అనుభవాలు కలిగి ప్రధాన యాజకులుగా శాస్త్రులుగా ప్రజలకు బోధించడానికి ఉన్నవారు కూడా గమనించుకోలేకపోయారు. అంటే అందరికీ ఇది సాధ్యం కాదు, మీరు తెలుసుకోండి. దేవుడు ఎవరికైతే ఈ జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వారికే సాధ్యం ఇది. నేను అంటున్నాను ప్రధాన యాజకులు ఈ శాస్త్రుల కంటే గొప్పోడు చెప్పుకోవాలంటే, ఎందుకంటే వీళ్ళకి తెలిసినా పట్టుకోలేకపోయారు కదా హెరోదు, ఎందుకంటే అతను అన్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టునని. హెరోదు కంటే గొప్పవారు తూర్పుదేశపు జ్ఞానులు, ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు కనుక పూజించడానికి. తూర్పుదేశపు జ్ఞానుల కంటే గొప్పవారు గొల్లలు, ఎందుకంటే ఆ సమాచారం తెలియబడిన తర్వాత ప్రకటించడం మొదలుపెట్టారు. ఆయన కన్న మరియమ్మ గారిని కూడా ఆశ్చర్యపరిచారు వాళ్ళ మాటలతోటి, చూసారా. అంటే నీ స్థానం ఏంటి, క్రీస్తు పుట్టాడు కరెక్టే, నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు ఆయనకి, నీ హృదయంలో ఆయనకి ఎంత చోటు ఉంది, ఆయన ఎక్కడ పుట్టాలి, నీ హృదయంలో పుట్టాలి, ఎంత చోటు ఉంది ఆయనకి. గొల్లలు మాదిరి దగ్గరగా ఉన్నావా, జ్ఞానుల మాదిరి కాస్త దూరంగా ఉన్నావా, హెరోదులాగా ఇంకాస్త దూరంగా ఉన్నావా, చెప్పుకోవడానికి ఆయన వారే అని చెప్పబడుతున్నవారు దూరంగా ఉన్నారే, ఎవరు ప్రధాన యాజకులు శాస్త్రులు, అంత దూరంగా ఉన్నావా, నీ స్థానం ఏంటి. ఈ క్రీస్తు పుట్టిన దినాలలో నీవు క్రీస్తులో ఏ స్థానంలో ఉన్నావు అనేది ఆలోచించాలి. నిరీక్షణ, ఆదరణ, ఆయన సర్వమై ఉన్నారు, ప్రజల్ని విమోచించే విమోచకుడు ఆయన, అది తెలుసుండి కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ఆ ప్రజలతో చెప్తున్నప్పుడు ఒక మంచి మాట అంటారు చూడండి, ఇందాక చూసిన మాటలే మనం మళ్ళీ చూద్దాం. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము ఇరవై వచనం, మిమ్మును నీ హేతు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడాలని పిలిపించి తిని
ఇస్రాయేలీల యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నాను. దేనికి కట్టబడి ఉన్నాను? ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ. వాళ్ళ నిరీక్షణ ఏంటి? మెస్సియా వస్తాడు. ఇప్పుడు ఈయన అది చెప్పడానికే ఉన్నాడట. వాళ్ళు నిరీక్షించేదాని గురించి చెప్పడానికే ఉన్నాను, కనిపెడుతున్నాను, ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? క్రీస్తు పుట్టారు గనక ఆ క్రీస్తుకే ఇంకా ప్రధాన యాజకులు శాస్త్రుల మాదిరిగా లేఖనాలను ఎరిగిన కూడా దూరంగా ఉన్నామా? హేరోదులా జ్ఞానంగా ఆలోచించి క్రీస్తే పుట్టాడని తెలుసుకున్నామా? దూరంగా ఉన్నామా? మొత్తానికి విషయం గ్రహించి తూర్పు దేశపు జ్ఞానులాగా పూజించడానికి వచ్చి ఆయనతో సరైన అవగాహన పొందకుండా, లేదంటే సరైన సంబంధం లేకుండా మరలా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడానికే ఉన్నామా? గల్లల మాదిరిగా వివరించడానికే మందలను విడిచిపెట్టి, ప్రాణాధారాలను విడిచిపెట్టి వచ్చిన వారిగా ఉన్నామా? ఎలా ఉన్నాం? అయితే నిరీక్షణ కొరకు ఇతడు ప్రకటింపబడాలి. అనేకుల ఆత్మలు రక్షించబడాలి అంటే ఖచ్చితంగా వివరించబడాలి, చెప్పబడాలి, మాదిరిగా మన జీవితాలను చూపించగలగాలి. లేకపోతే మనల్ని ఎందుకైతే దేవుడు ఏర్పరచుకున్నారో అది వృధా అయిపోతుంది. నాకు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ప్రధాన యాజకులు శాస్త్ర వలన ఏ ఉపయోగం లేదు. ఇంకా విషయం ఏంటంటే బెత్లెహేములో పుట్టాడనగానే బెత్లెహేములో పసిపిల్లలందరూ వదింపబడ్డారు వీళ్ళ జ్ఞానం నిమిత్తం. హెరోదు వల్ల ఉపయోగం లేదు. క్రీస్తు పుట్టాడు లోకాలని లే క్రీస్తు అని తెలుసుకుని అతను పూజించడం మానేసి నా స్థానాన్ని భర్తీ చేస్తాడేమని భయపడ్డాడు. ఇంకా యేసుక్రీస్తు వారు చిన్నగా ఉన్నప్పుడు చచ్చిపోతాడు అతడు. ఏ ఉపయోగం లేదు. జ్ఞానులు అంత దూరం నుంచి వచ్చారు, చెప్పకున్నోడికి చెప్పారు సమాచారం, చెప్పవలసిన వాళ్ళకి చెప్పలేదు, ప్రజలకు ఏమి వివరించలేదు, హేరోదుకు మాత్రం చెప్పారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా క్రాజుకోటలోకి వెళ్ళారనమాట. వాళ్ళ వల్ల కూడా అంటే ఆ మాట రాయబడింది కనుక కొంత ప్రయోజనం ఉన్నా కూడా అంతగా ప్రయోజనం లేదు. కానీ మిక్కిలి ప్రయోజనకారులుగా ఉన్నది గోళం. వారు ప్రకటించగలిగారు. మరియమ్మ గారు కూడా విస్తుపోయిందట మాటలు విని, హృదయంలో భద్రం చేసుకుందట గొల్లలు చెప్పిన మాటలు విని అందరికీ విస్మయాన్ని కలిగించారట వాళ్ళు. ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. లూకా సువార్త అదే 2వ అధ్యాయం. దేవదూతలు వచ్చి పాటలు పాడి స్తోత్రించి ఆనవాలు చెప్పగానే 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొల్లల కాపరులు, ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతాం రండిని ఒకరితో ఒకడు. వీరినేమి బెత్లెహేంకి వెళ్ళమని దూతలు చెప్పలేదు. కానీ ఇలా జరిగింది, రక్షకుడు పుట్టాడని మాత్రం చెప్పగానే వీరికి వెళ్ళాలి అన్న ఆసక్తి వచ్చింది. చూడండి ఎలా నడిపించబడుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులకు వెళ్ళాలి అని నక్షత్రం చెప్పింది. నడుస్తుంది కదా నక్షత్రం మరి. కానీ గొల్లలకు దేవదూతలు ఏమి వెళ్ళమని చెప్పలేదు. కానీ వెళ్తున్నారు వీళ్ళు. వెళ్ళి చూతుమరు అని ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి ఎలా వెళ్ళారట. జ్ఞానులకు ఎక్కడ పడితే అక్కడ ఆగి ఆలస్యం చేయలేదు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఒకవేళ క్రీస్తునికి ఇప్పటికీ అర్థమై ఉంటే నువ్వు చేయాల్సిన పనిదే. నీ జీవితాన్ని చూస్తే నువ్వు క్రీస్తుకు చెందినదానవని, క్రీస్తుకు చెందినవాడవని రుజువు కావాలి ఎవరికైనా సరే. నువ్వు క్రీస్తులో ఉన్నదాన్నవన్న నమ్మకం వచ్చినప్పుడు నీ మాటలు వింటారు ఎవరైనా, లేకపోతే వినరు. మనం సరిగా లేకుండా మనం ప్రకటిస్తే మాటలు వృధా అయిపోతాయి, ఏం ఉపయోగం లేదు. అన్ని విషయాల్లో మనం దేవునికి సంబంధించిన వారిగా ఉండాలి. అప్పుడు వారు చూడండి ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఏమాహేమీలను కూడా ఆశ్చర్యపరిచారు. వీళ్ళు అక్కడ వచ్చి చూస్తున్న వారందరిని ఆశ్చర్యపరిచారు. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు మరియమ్మ గారు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చెప్పారు వీళ్ళు. ఆశ్చర్యం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా
తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. ఖాళీగా వెళ్ళిపోలేదు, జ్ఞానుల్లాగా మళ్ళీ వెళ్ళిపోలేదు, స్తోత్రము చేస్తున్నారట, ప్రచురపరుస్తున్నారట. ఎంత బాగుందంట మాట. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి ఈ జనన క్రమంలో చెప్పుకోదగిన ఈ నాలుగు గుంపుల్లో శ్రేష్టమైన వారు గొల్లలే, జ్ఞానుల కంటే. ప్రధాన యాజకులు శాస్త్రుల కంటే నన్ను అడిగితే హీరో ది బెస్ట్, ఎందుకంటే పుట్టినోడు క్రీస్తు అని చెప్పేశాడు. హేరోదు కంటే తూర్పు దేశపు జ్ఞానులు గ్రేట్, ఎందుకంటే నక్షత్రాన్ని చూసి పట్టుకోగలిగారు వాళ్ళు. వారికంటే గొల్లలు చాలా శ్రేష్ఠులు, ఎందుకంటే దేవదూతలు వెళ్ళమని చెప్పకపోయినా వెళ్ళాలని ఆసక్తి కలిగి ఆయన చూచి అక్కడికి వస్తున్న వారందరూ విస్తుపోయే విధంగా ఆయన గురించి గొప్ప సంగతులు ప్రచరించారు. కన్న తల్లి అయిన మరియమ్మ గారు కూడా దేవదూత ద్వారా వినలేదామే చెప్పండి మీరు, యోసేపు వినలేదా, గాబ్రియల్ మాట్లాడలేదా వారితో, అయినా సరే ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడారు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా చెప్పుకుంటూ వెళ్ళారు, స్తోత్రాలు చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. దేవుని మాటను ఆయన శక్తిని కూడా ఎరిగిన వారిగా గొల్లలు కనబడుతున్నారు. లేఖనాలను ఎరిగిన వారు కేవలము ఆయన్ని తెలుసుకుంటారంతే, కానీ ఆయన ఏ ఉద్దేశం చేత లోకానికి వచ్చారో, ఆయన ఎవరిని రక్షించడానికి శక్తిమంతుడు అది గ్రహించలేరు, జ్ఞానులు గ్రహించలేకపోయారు, మొక్కేరు వెళ్ళిపోయారు. ప్రధాన యాజకులు శాస్త్రులు లేఖనాలను గ్రహించారు, ఆయన ఎందుకు వచ్చారో గ్రహించలేకపోయారు. హెరోదు గ్రహించలేకపోయాడు. గొల్లలు మాత్రమే పాడి స్తుతించి కొనియాడి ప్రచురపరుస్తుంటే తల్లి కూడా తలపోసుకోవడం మొదలెట్టిందట, సామాన్యుడు కాదట ఇతడని, సామాన్యుడు కాదిత్తడని. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఆ తర్వాతే కదండి సుమయోను ప్రవక్త కూడా మరియమ్మ గారితో మాట్లాడతారు యేసుక్రీస్తు గారి గురించి. అంటే గొల్ల ఎంత శ్రేష్టమైన వారు చెప్ప, మనం క్రీస్తుకి ఎంత దగ్గరగా ఉన్నాం, మన ఆలోచన ఎలా ఉంది, దానిని బట్టే మన స్థానం ఖరారవుతుంది, దానిని బట్టే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ఆ విధంగా ఆలోచించలేదనుకోండి, క్రీస్తు పుట్టాడు అనేది మనకు ఒక పండగ అవుద్దంతా, దానివల్ల ఉపయోగం ఉండదు, మన జీవితాలు సరి చేసుకునే సమయం ఇది. నేను ఇంత బలహీనురాలను కదా అనొద్దు, నేను ఇంత ఘోరపాపిని కదా అనొద్దు. నీ హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఉంది, ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన గురించి నువ్వు ప్రకటించే దానివిగా ప్రకటించేవానిగా మారిపోతావు. గొల్లల యుద్ధకే దేవదూతలు వచ్చారు, గమనించండి మీరు. వాళ్ళు చదువు సంధి లేని వారు, బలహీనులు, ఏవో చిన్న చిన్న దురలవాట్లకు బానిసలు అవుతుంటారు వాళ్ళు, అంతే కదండి. గొర్రెలు మేపుకునేవారు ఎలా ఉంటారు, అయినా కూడా దేవదూత వచ్చారు. మరి నీ దగ్గరికి రావాలా, నిన్ను ఉపయోగించుకోవాలా, నీ హృదయం సరిగా ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి, తప్పిపోకూడదు. క్రీస్తుని హృదయంలో పుట్టాలి, నువ్వు ఆయనకి సాక్షిగా ఉండాలి. అట్టి కృపభాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.